నమస్కారం, ఎస్ఎల్టి న్యూస్ కు స్వాగతం. నా పేరు రత్నకుమారి. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదరిక నిర్మూలన, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. జిల్లా వ్యాప్తంగా అలుముకున్న కార్తీక శోభ, భక్తులతో కిటకిటలాడిన శైవలింగ క్షేత్రాలు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరూ వినియోగించుకోవాలి, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. వెలుగు యానిమేటర్స్ వేతనాల పెంపు జీవోను వెనక్కి తీసుకోవాలి, సిఐటియు నాయకులు డిమాండ్. ఆర్థిక అసమానతలు లేని ఆనంద సమాజమే లక్ష్యంగా పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 70,000 కోట్ల నిధులు కేటాయించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. స్థానిక ఆనందభారతి మైదానంలో కాకినాడ డివిజన్ పరిధి పేదరికంపై గెలుపు మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమాన్ని సంక్షేమ కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక స్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడ వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్య అతిథిగాను, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, పిఠాపురం శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ విశిష్ట అతిథులుగాను హాజరయ్యారు. కార్యక్రమంలో తొలుత సభా ప్రాంగణంలో వివిధ సంక్షేమ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సబ్సిడీ రుణ యూనిట్లు, ఆదరణ యూనిట్ల ఎగ్జిబిషన్ స్టాళ్లను అతిథులు తిలకించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, జ్యోతి బాపులే చిత్రపటాలకు పూలమాలలు అలంకరించి జ్యోతి ప్రజ్వలనతో మెగా మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడు ప్రసంగిస్తూ, గాంధీ మహాత్ముడు రాజకీయ స్వాతంత్ర్యం కొరకు పోరాడితే పూలే, అంబేద్కర్, జగజ్జీవన్ రామ్లు ఆర్థిక స్వాతంత్ర్యం కొరకు పోరాడారని, ఈ మహనీయుల ఆశయాలే రాష్ట్ర ప్రభుత్వ పేదరిక నిర్మూలన, సంక్షేమ కార్యక్రమాలకు మార్గదర్శక ఆదర్శాలని తెలియజేశారు. సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆర్థిక అసమానతలేనని, బడుగు వర్గాలకు విద్యా ప్రోత్సాహం, సంక్షేమ ఉపాధి కార్యక్రమాల ఆలంబనల ద్వారా వీటిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ బడ్జెట్లో సింహభాగం నిధులు ఇందుకు కేటాయించిందన్నారు. ఇందులో భాగంగా బీసీ సంక్షేమానికి 12,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 9,000 కోట్లు, గిరిజన సంక్షేమానికి 4,000 కోట్లు, కాపు సంక్షేమానికి 50,000 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి 65 కోట్లు, వైశ్యుల సంక్షేమానికి 35 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన ఇతర ఉన్నత వర్గాల సంక్షేమానికి 100 కోట్లు, వెరసి 70,000 కోట్ల పైబడి నిధులు పేదరిక నిర్మూలన, సంక్షేమ కార్యక్రమాల కొరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, జిల్లాలోని 7 డివిజన్ కేంద్రాలలో సోమవారం నిర్వహిస్తున్న పేదరికంపై గెలుపు మెగా రుణ మేళా కార్యక్రమాల ద్వారా 25,958 మంది లబ్ధిదారులకు 280 కోట్ల విలువైన సంక్షేమ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు, ఆదరణ ఆస్తులు పంపిణీ చేస్తున్నామని, డిసెంబరు జనవరి మాసాల్లో మరో 2 విడతల కార్యక్రమాలు నిర్వహించి సుమారు 60,000 మందికి లబ్ధి చేకూర్చనున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ 2 సిహెచ్ సత్యబాబు, డిఆర్ఓ సుబ్బలక్ష్మి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డేవిడ్ రాజ్, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్రావు, నగర డిప్యూటీ మేయర్ కెఎస్ సత్యబాబు, కాకినాడ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యవేణి, నగర కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేదరికంపై గెలుపునే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అదేవిధంగా క్యాపిటల్లో, విజయవాడలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రారంభించున్నారు. ప్రతి జిల్లాలో కూడా ఈ పేదరికంపై గెలుపు అనేటువంటి కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఈబీసీ అందరికీ సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా పేదవాళ్ళకి పంచిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో, అంటే క్యాష్ రూపంలోనే కాకుండా అసెట్స్ రూపంలో పంచిపెట్టినట్లయితే, ఆ అసెట్స్ కానీ మనం ఉపయోగించుకున్నట్లయితే మళ్ళీ తిరిగి మన ఆర్థిక సంపద పెరగడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈనాడు ప్రభుత్వం పేదరికంపై గెలుపు, ఇంతకుముందు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా వెలుగు అనేటువంటి కార్యక్రమం, ఆ రోజున చూస్తే వరల్డ్ బ్యాంక్ లోన్ నుంచి 3,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పేదరికాన్ని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున కూడా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. గతంలో సంక్షేమ అంటే ఎస్సీ కార్పొరేషన్ మాత్రమే బాగా కన్సన్ట్రేట్ చేసేసి సంక్షేమ నడిచేవారు. 2014-15 ఆ నేపథ్యంలో గతంలో శాంక్షన్ చేసినటువంటి కానీ గ్రౌండ్ కాలేనటువంటి, గ్రౌండింగ్ అంటే శాంక్షన్ కాగితం మీద శాంక్షన్ అయింది కానీ మీకు చెందలేదు, అట్లాంటివి పెండెన్సీ చాలా ఎక్కువ ఉండేది. కంటిన్యూస్గా లాస్ట్ 2-3 ఇయర్స్లో ఆ పెండెన్సీ తగ్గడానికి కంటిన్యూస్ ప్రయత్నంలో ఉన్నాను. డిస్ట్రిక్ట్ స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్లో
బాగా నంబర్స్ పెంచడం జరిగింది. 15-16లో ఉన్నటువంటి నంబర్స్ కన్నా 15-16లో ఎంత మందికి శాంక్షన్ జరిగిందో దానికన్నా 3 రెట్లు ఇప్పటికి ఈ నెల ఈ సంవత్సరం వచ్చే వరకు ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎస్సీ ఎస్టీ సోదరులు సోదరులకు అంశాలు అందరికీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రౌండింగ్ కూడా నడుస్తూ ఉంది. పేదరికం పై గెలుపు కింద ఎస్సీ ఎస్టీ కుటుంబం నుంచి వచ్చినటువంటి చాలా మందికి ఇవాళ గ్రౌండింగ్ డిస్ట్రిక్ట్ అంతా నడుస్తుంది. 240 కోట్లు ఖరీదు ఉన్నటువంటి వస్తువులు ఇవాళ మనము గ్రౌండింగ్ కింద అందరికీ ఇప్పిస్తున్నాము. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ పీఠాలలో 12వ పీఠంగా, పంచారామ క్షేత్రంగా బాసిల్లుతున్న ద్రాక్షారామ పుణ్యక్షేత్రం కార్తీక శోభను సంతరించుకుంది. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో ఉదయం 4 గంటల నుండి సప్తగోదావరి నదిలో మహిళలు దీపాలు వదిలి బ్రాహ్మణులకు దీపదానం చేశారు. జిల్లా నలుమూల నుండి వచ్చిన భక్తులు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండుకుంది. సుప్రభాత సేవతో ప్రారంభమైన సేవలు, భక్తులచే విశేష అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు వంటి కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ఈవో చలపతిరావు మాట్లాడుతూ, 4 సోమవారాల్లో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అర్చకులు చండీహోమ పండితులు ఇంద్రకంటి రామారావు కార్తీక మాస విశిష్టతను తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారం గ్రామంలో మేము చేసిన శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం అతి ప్రాచీనమైన శైవ క్షేత్రం. ఈ క్షేత్రం పంచారామాలలో ఒకటిగాను, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతుంది. అలాగే అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్నారు. కాబట్టి ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. కాబట్టి కార్తీక మాసం సందర్భంగా వివిధ ప్రదేశాల నుండి అనేక వేల మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఆచారంగా వస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా అధికంగా వేలాది మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఆశిస్తూ ఏర్పాట్లన్నీ చేసాం. అలాగే వికలాంగులకి, వృద్ధులకి కూడా వేరే లైన్ కూడా ఏర్పాటు చేసాం. ఎలాంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా శ్రీ స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసి ఏర్పాటు చేసాము. అలాగే భక్తులు వచ్చిన దూరం నుంచి వచ్చిన భక్తులకి ప్రసాద వితరణ, అన్న ప్రసాదం జరుగుతుందండి. పాలు, మజ్జిగ, అలాగే వాటర్ సప్లై కూడా చేయడం జరుగుతుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాణిక్యాంబారమైన భీమేశ్వర స్వామివారి దివ్య క్షేత్రం, ఇది పంచారామాలు ఒకటిగాను, స్వామివారి త్రిలింగ క్షేత్రాలు ఒకటిగా, అమ్మవారి అష్టారథ మహాపీఠాలుగా వెలుగుతోంది. ఈ మహావిశేషమైన కార్తీక మాసం, శివుడు అత్యంత ప్రీతిన కార్తీక మాసంలో ఈ పంచమి సోమవారం కూడా ఈ భక్తులంతా కూడా విశేషంగా స్వామివారి దర్శనం, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఉదయకాలం 4 గంటల నుంచి కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. పరమశివుడికి అత్యంత ప్రీతైన కార్తీక మాసంలో ఈ అభిషేకం, దానం, ధర్మం, పూజ విశేషం చాలా విశేషం. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో గల శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో గల శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. స్థానికంగా గల కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుండి భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామికి పంచామృతాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి భక్తుల సందర్శనార్థం మూల విరాట్లను ప్రత్యేకంగా అలంకరించారు. కార్తీక మాసం 4 రోజులు, ప్రతిరోజు ఈ ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తామని తెలియజేశారు. విజయనగరం జిల్లా సాలూరులో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో పనిచేసిన కడవలి ధనలక్ష్మిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా సాలూరులో గల ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కడవలి ధనలక్ష్మిని వైద్యాధికారి లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేయడంతో ఆమె బతికి బట్టకట్టింది. అయితే ఆమెను తిరిగి విధుల్లోకి చేర్చుకోకుండా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం సిబ్బంది, కాంట్రాక్ట్ పొందిన ధనుస్ ఇన్ఫోటెక్ యాజమాన్యంతో పాటు డాక్టర్ రవికుమార్ ఆమెకు మతిస్థిమితం లేదని తెలపడం జరిగిందన్నారు. తక్షణం ఆమెను విధుల్లోకి తీసుకోవాలని, వేధింపులకు పాల్పడిన డాక్టర్పై కేసు నమోదు చేయాలని యుఎస్సీ కాంట్రాక్ట్ ఉద్యోగులు తూర్పుగోదావరి జిల్లా సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద యుఎస్ఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, గంగారత్నం, జానకి, శిరీష, విజయ, కవిత తదితరులు పాల్గొన్నారు. 2 నెలల క్రితం ఆగస్టు నెలలో మా విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో జిఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నటువంటి కడవల ధనలక్ష్మి అనే ఆమెని, అక్కడ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్ గారు ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసినప్పుడు ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుని కోమాలోకి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది. ఆమెను హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించగా ప్రస్తుతం ఆమె బాగానే కోలుకున్నది. అయితే గత 3 నెలలుగా కూడా ఆమెను విధులు నిర్వహించకుండా ఆమెని
మరలా విధుల్లోకి తీసుకోలేదు. విజయనగరం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ధనుష్ ఇన్ఫోటెక్ అనే కార్పొరేట్ సంస్థలు ఈ రెండు జిల్లాలని కూడా మాకు గవర్నమెంట్ అప్పగించిందండి. మా పైన దీని నిర్వహణ బాధ్యత ధనుసు ఇన్ఫోటెక్ వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా అమ్మాయిని విధుల్లోకి తీసుకోలేదు. మరి ఆ అమ్మాయిని విధుల్లోకి తీసుకోవాలని మేము స్టేట్ వైడ్ మాకు ఒక సిఐటియు ద్వారా మాకు స్టేట్ కాల్ వచ్చింది. కే గంగవరం మండలం కోటిపల్లిలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని గౌతమి నదీ తీరం నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకించి అనంతరం దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో కె రామచంద్రరావు తెలిపారు. సోమ మంగళవారాల్లో లక్షపత్రి పూజతో పాటు ఈ నెల 20వ తేదీన క్షీరాబ్ది ద్వాదశి పురస్కరించుకుని తెప్పోత్సవం, 22వ తేదీ గోదావరి తీరంన పుణ్యహారతులు నిర్వహిస్తామన్నారు. కోటిపల్లి క్షేత్ర మహత్యాన్ని ఆలయ అర్చకులు జంధ్యాల శివశంకర్ వివరించారు. ఈ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈవోగా పనిచేస్తున్న ఈ రామచంద్రరావును విజ్ఞప్తి చేస్తున్నాను. కార్తీక మాసం సందర్భంగా భక్తులకు ఉచిత నీటి సదుపాయము మరియు క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 20వ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి మా సోమగండం చెరువులో ఏర్పాటు చేశామండి. 22వ తారీఖు గౌతమి నదీ తీరమున నది హారతులు నిర్వహించి ఉన్నాం. కావున 50 మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకొని తూర్పుగోదావరి జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి క్షేత్రం గౌతమి గోదావరి నదీ తీరాన్ని వేయించేసినటువంటి ఈ సోమేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో దివ్యమైన క్షేత్రం. ఇది దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నది. ఈ క్షేత్రంలో ఒక దానం చేసినా, ధర్మం చేసినా, స్నానం చేసినా, దర్శనం చేసినా, ఒక కొబ్బరికాయ కొట్టినా, ఒక దీపం వెలిగించినా, ఒక మంచి పని చేసినా, ఒక చెడ్డ పని చేసినా ఒక్కసారి చేస్తే 4000 చేసిన ఫలితాన్ని ప్రసాదింపజేసే క్షేత్రమే కోటిపల్లి. ఇది ఇంద్రుడు ప్రతిష్ట చేసిన శివలింగం. సోమే కోటేశ్వర స్వామి లోపలన్న స్వామి ప్రధాన ఆలయం సోమేశ్వర స్వామి చంద్ర ప్రతిష్ట. ఆంధ్రప్రదేశ్లోనే అతి చిన్న శివలింగం. ఆంధ్రప్రదేశ్ వెలుగు యానిమేటర్స్ వేతనాలు పెంపు జీవోను మార్పు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వెలుగు యానిమేటర్స్ వేతనాలు పెంపు జీవోను మార్పు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వెలుగు ఏవీఏలకు నెలకు 3000 రూపాయల చెల్లింపునకు సంబంధించిన జీవో 1243ను ప్రభుత్వం విడుదల చేసిందని, జీవో 1 సంవత్సరం కాలానికి మాత్రమే అమలయ్యే విధంగా విడుదల చేశారని, తక్షణం ఈ జీవోలో మార్పులు తీసుకువచ్చి యానిమేటర్స్ జీవితాల్లో వెలుగులు నింపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు బేబీరాణి, ప్రధాన కార్యదర్శి మణి తదితరులు పాల్గొన్నారు. వాహనాల నిర్వహణ బాధ్యతలు తీసుకున్న యూకార్స్ బిజీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అంబులెన్సుల నిర్వహణ పట్ల అలసత్వం ప్రదర్శిస్తుందని యూనియన్ నాయకులు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. యాజమాన్యానికి ఉద్యోగులకు మధ్య జరిగిన వ్రాతపూర్వక ఒప్పందాలను అమలు చేయకపోగా ఉద్యోగులను నిర్లక్ష్యంగా తొలగించారని, వాహనాలకు రిపేర్లు చేయడం మానేశారని ఆరోపించారు. తక్షణం వాహనాల రిపేర్లతో పాటు తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులు యాజమాన్యం మధ్య జరిగిన వ్రాతపూర్వక ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న, ఈశ్వర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ రోజు బీవీజీ యాజమాన్యం వచ్చినప్పటి నుంచి ఒక వెహికల్స్ లో కూడా యాక్సిడెంట్ లేదండి. సరైన వెహికల్స్ అనేవి సరైన కండిషన్ లో లేవండి. ఇప్పుడు ప్రతిరోజు ఏదో కారణం చేత రోజు 10 వెహికల్స్ రోడ్ మీద పడుతున్నాయి సార్.
ఇలా పట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. మొన్నటం మొన్న తాళ్ళ వెహికల్ స్టీరింగ్ వదిలేయడం వల్ల సడన్గా రోడ్డు మీద అయిపోయిందండి. అది ఏ ఫ్లైఓవర్ మీద అయిపోయి ఉంటే మా ఉద్యోగుల పరిస్థితి గాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది అండి. ఈరోజు మేము పదే పదే అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, డిఎంహెచ్ఓ దృష్టికి, అలాగే జాయింట్ డైరెక్టర్ పూనం మాలకొండయ్య గారి దృష్టికి, జేడి రాజేంద్ర రాజు గారి దృష్టికి పదే పదే మేము తీసుకెళ్తున్నాం సార్ ఈ సమస్యని. అయినా కూడా మా సమస్యలు పరిష్కారం అవ్వలేదండి. ఈ ఆక్సిజన్ వేయించట్లేదు, వెహికల్స్లో మెడికల్ ఇంటెంట్ ఇవ్వట్లేదు, పట్టుబొట్లు ఇవ్వట్లేదు, దూజీ సిరంజులు ఇవ్వట్లేదు అని అడుగుతుంటే అక్రమంగా మా రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున కుమార్ గారిపై పోలీస్ ఫిర్యాదు పెట్టి ఉన్నారండి. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వేయించేసి ఉన్న కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి సముద్ర స్నానాలు, గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మహాశివునికి ప్రీతికరమైన అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో శివారాధన చేయడం ద్వారా సర్వ పాపాలు తొలగిపోవడంతో పాటు దేవదేవుని కరుణా కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. దీంతో కార్తీక మాసం అంతా ప్రత్యేక పూజలు నిర్వహించి ఇష్టమైన రోజున సోమవారం స్వామిని స్వయంగా అభిషేకించి భక్తులు తరిస్తారు. జిల్లాలోని సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ నెలకొంది. పంచారామ క్షేత్రాల్లో భిన్నమైన యోగలింగంగా ఇక్కడ స్వామివారు ప్రసిద్ధి చెందడంతో రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి, చాడుక కుమార రామ భీమేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరిత్ర గురించి రెండు మాటలు వినాలి మనం అందరం కూడా. కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసంలో ఈ యోగలింగ పంచారామ క్షేత్రంలో ఉండేటువంటి తుల్య భాగా నదీ తీరంలో ఉన్నటువంటి ఈ భీమ నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ఆలయం చాలా పవిత్రమైన యోగలింగ క్షేత్రం. ఈ ఆలయంలో ఈరోజు ఐదవ రోజు నాగపంచమి యొక్క హిందు వారం అంటే సోమవారం, సోమవారం నాడు ఎవరైతే కార్తీక మాసంలో పవిత్రతగా ఉండి స్నానం చేసి దీపదానం చేస్తారో, అలాగే వస్త్రదానం చేస్తారో, అలాగే స్వామివారిని దర్శించుకుంటారో, అభిషేకం చేసుకుంటారో, వాళ్ళ వాళ్ళ శక్తానుసారంగా వాళ్ళకి దేహపరాల్లో యోగం జరుగుతుంది, మోక్షం జరుగుతుందని వ్యాసుడు మనకి చెప్పినటువంటి మాట. వ్యాస భగవానుడు దక్షిణ కాశీ వచ్చినప్పుడు ఇక్కడ తపస్సు చేసి ఆ తపఫలితంగా మీకు అందరికీ కూడా ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారు. అంచేత ఇది పవిత్రమైనటువంటి స్థలం. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలానికి చెందిన 270 మందికి నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. బిక్కవోలు ఎంఆర్ఓ ఆఫీసు నందు బిక్కవోలు మండలానికి చెందిన 270 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం మెంబర్ దేవానందరెడ్డి, ఎంపీపీ వేణమ్మ, అనపర్తి మండల పార్టీ అధ్యక్షులు వెంకటరామారెడ్డి, బిక్కవోలు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, బిక్కవోలు పీహెచ్సీ చైర్మన్ సురేష్, ఎంపీటీసీలు, మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యు కొత్తపల్లి మండలం కోనపాపపేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆర్థిక సహాయం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ యు కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో 2 క్రితం అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులను పిఠాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నాయకులతో కలిసి పరామర్శించి వారికి దుప్పట్లు, చీరలు, నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకుడు కార్యశ్రీను, ఆనాల సుదర్శన్, మద్దిరెడ్డి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. 93 ఇల్లు కాలిపోతే దగ్గర దగ్గర 180 కుటుంబాలకి ఆ రోజున గతంలో చేసిన సంఘటన ఇక్కడ ఇలాగ నిన్నగాక మొన్న 4 క్రితమే ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా ఇల్లు కాలిపోయిన సందర్భం మనం చూసాం. ఆ రోజు మాయాపట్నం అప్పుడు కూడా చెప్పాం, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ తీర ప్రాంత ప్రజాని కానీ ఆదుకోవలసిన అవసరం ఉంది. ఇక్కడ వీళ్ళకి పట్టాలు ఇచ్చి వారికి ఇళ్ల లోన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం చెప్తానే ఉన్నాం. కానీ ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వం ఒక్క పక్క గృహాన్ని కూడా నిర్మించకుండా ఊరి గుడిసెల్లో నివసించే విధంగా వీరి ఈ రోజున ఈ అగ్ని ప్రమాదానికి గురయ్యారు అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పేసి చెప్పక తప్పదు. వచ్చే నెల 13వ తేదీన జరగబోవు షష్ఠి మహోత్సవం పురస్కరించుకుని బిక్కవోలు గ్రామంలో పందిరిరాట కార్యక్రమం షష్ఠి ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహించింది.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని బిక్కవోలు గ్రామంలో గల శ్రీ గోలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు వచ్చే నెల 13వ తేదీన జరగబోవు షష్ఠి మహోత్సవంను పురస్కరించుకుని పందిరిరాట కార్యక్రమమును షష్ఠి ఉత్సవ కమిటీ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై వేద పండితుల నడుమ వేద మంత్రోచ్చారణతో షష్ఠి పందిరిరాట ముహూర్తమును లాంఛనప్రాయంగా అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈ దేవాలయం రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన చరిత్ర కలిగిన దేవాలయమని, ఇక్కడ రాష్ట్రం మొత్తంలోనే షష్ఠి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయని, వివిధ జిల్లాల నుండి, మండలాల నుండి, గ్రామాల నుండి కూడా భక్తులు అత్యంత భారీగా వస్తుంటారని, అయితే ఈ సంవత్సరం కూడా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో శ్రద్ధ వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం పాలక మండలి కమిటీ సభ్యులు సత్యదేవానందరెడ్డి, బిక్కవోలు ఎంపీపీ బేరా వెనమ్మ, బిక్కవోలు పిహెచ్సి చైర్మన్ తొండాపు సురేష్ రెడ్డి, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ తెగలు ఐక్యంగా ఉండి రాజకీయ హక్కులు సాధించుకోవాలని ఆదివాసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. రంపచోడవరం డివిజన్ ఏజెన్సీలో 11 మండలాలకు చెందిన ఆదివాసీ నాయకులు ఆదివాసీ సాంస్కృతిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంన ఏజెన్సీ గంగవరం జూనియర్ కళాశాల ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ, జిల్లాలో ఆదివాసీ తెగలు ఐక్యంగా ఉద్యమించి రాజకీయ హక్కులను సాధించాలని, ఇప్పటి వరకు గిరిజన ప్రాంతంలో రాజకీయ పార్టీలు గిరిజన చట్టాలను నీరుగార్చారని వారు ఆవేదన చేశారు. నిరంతరం ఆదివాసీల మనుగడ కోసం పోరాడే ఆదివాసీ నాయకులను ఎన్నుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని వారన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సాంస్కృతిక సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజు శ్రీను మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఆదివాసీలు బుర్జువా పార్టీలతో అణగదొక్కబడుతున్నారని, ఇంకా ఆదివాసీలు విద్యా, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ, ఆర్థిక రంగాలలో రాణించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆదివాసీలందరూ ఏకమై ఆదివాసీల ఉనికిని కాపాడుకుందామని ఆయన అన్నారు. అనంతరం ఆదివాసీ తెగ నుండి 70 మంది సభ్యులను కమిటీగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం డివిజన్ ఆదివాసీ నాయకులు డాక్టర్ కె సత్యనారాయణ ద్వారా, పరసిక ప్రకాశ్రావు, కొంచెం వెంకన్న ద్వారా, కొంచెం బాబురావు, రాంబాబు, రాంబాబు ద్వారా, నరేష్, జగన్నాథ్ రెడ్డి, అబ్బాయి ద్వారా, కామరాజు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే గంగవరం మండలం ఈ యొక్క జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో ఈ యొక్క సమావేశం అన్ని ఆదివాసీ తెగలందరూ కలిసి మూకుముడిగా ఐక్యతగా ఈరోజు ఈ యొక్క సమావేశం పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే, మరి 70 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఆదివాసీల యొక్క రాజ్యాంగ చట్టాలను తూడ్చిపొడుస్తూ వస్తున్నారు. మరి ఈరోజు ఆదివాసీలు అమాయకత్వాన్ని ఆశ్రయంగా చేసుకొని ఏజెన్సీ ప్రాంతంలో అనేక గిరిజన నేతలు వచ్చి నకిలీ ఏజెన్సీ సర్టిఫికెట్లు వాడుకుంటూ మరి మాకు రావాల్సినటువంటి ఐడీడీ ఫలాలు దోచుకుపోతున్నారు. మరి విద్యా, ఉద్యోగ, రాజకీయ ఫలాల్లో కూడా నేటికి ఆదివాసీలు వెనకబడే ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో మేమందరం కూడా ఏకమై ఐకమత్యంగా భారత రాజ్యాంగం ద్వారా సాధించుకోవాల్సినటువంటి రాజ్యాధికారం ఏదైతే ఉందో, రాజ్యాంగ ఫలాలు ఏదైతే ఉన్నాయో, రాజకీయ ఫలాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ముఖముడిగా సాధించుకోవాలనే ఉద్దేశంతో మరి మా తెగలందరం కలిసి ఐక్యంగా ఈరోజు సమావేశం ఏర్పడుకోవడం జరిగింది. తాళ్లరేవు మండలం మల్లిపాలెం వంతెన వద్ద నిర్వహిస్తున్న చేపల మార్కెట్ను ఎత్తివేసి గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చేపల మార్కెట్ వల్ల ఏర్పడుతున్న కాలుష్యం కారణంగా గ్రామంలో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా గ్రామం ఎదురుగా గ్రామదేవత ఆలయం నిర్మాణం చేయాలనుకునే స్థలం తీసుకోవడం దారుణమన్నారు. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ధర్నా అనంతరం తహసీల్దార్ ఎల్ జోసెఫ్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగా భవాని, రమణి, టేకుముడి ఈశ్వరరావు, కళావతి, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. కొనసాగుతూ ఉంది. దీనివల్ల ఆ ప్రాంతంలో ఉన్న 200 కుటుంబాలకు డెంగ్యూ, అలాగే డయేరియా లాంటి అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తూ ఉన్నాయి. దోమలు విపరీతంగా ఉంటూ ఉన్నాయి. అయితే ఈ మార్కెట్ 14 గ్రామాలకు సంబంధించిన వారు కొనసాగిస్తున్నారు. కానీ 14 గ్రామాల వారు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ మార్కెట్ని ప్రజలకు దూరంగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ బ్రతికి ఆటంకం లేకుండా మార్కెట్ను కొనసాగించుకోవాలి. అదేవిధంగా 200 కుటుంబాలకు అనుకుని ఈరోజు కాలుష్యానికి కారకమైన ఈ మార్కెట్ని ప్రభుత్వం తొలగించాలని, అదేవిధంగా దీనికి ప్రత్యామ్నాయంగా ఈ 14 గ్రామాల వారికి దూరంగా, సుదీర్ఘంగా, ప్రజలకు దూరంగా ఉన్న దగ్గర మార్కెట్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆది దంపతులు, శివపార్వతుల ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలంలోని పలు గ్రామాల్లోని గల
ఆది దంపతులైన శివపార్వతుల ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం మొదటి సోమవారం పర్వదినం సందర్భంగా హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివాలయాలు శివనామస్మరణతో మార్మ్రోగాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మత్వంలో ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించి భక్తులకు ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శుల ఆధ్వర్యంలో తీర్థప్రసాదములు అందించారు. కార్తీక మాసాన్ని మించిన మాసం ఇంకోటి లేదట. అటువంటి కార్తీక మాసంలో మొట్టమొదటి సోమవారం రోజున, పంచమి సోమవారం ఈ రోజున స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు అవన్నీ కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఏ పూజ ఈ కార్తీక మాసంలో ఏ పూజ చేసినా అదంతా కూడా ఈశ్వరార్పణ అవుతుంది, ఏ దానం చేసినా అదంతా కూడా విష్ణు అర్పణ అవుతుందని చెప్పేసి చెప్పబడుతుంది కార్తీక పురాణంలో. అటువంటి కార్తీక పురాణంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆరాధనగా తీసుకుని మనం స్వామివారికి ఈ రోజున అనేకమైనటువంటి అభిషేకాలు చేయడం జరిగింది, అలంకరణలు చేయడం జరిగింది. తొలి కార్తీక సోమవారం కావడంతో పదవ శక్తిపీఠం పాదగయ క్షేత్రానికి జిల్లా నలుమూల నుండి భక్తులు ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో దక్షిణ కాశీగా పిలువబడే పాదగయ క్షేత్రంలో శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో హరినామ స్వర్ణతో మారుమ్రోగింది. అర్ధరాత్రి నుండి వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. నీతి దీపాలు వెలిగించి పాదగయ పుష్కరాలలో వదిలిపెట్టారు. కుక్కుటేశ్వర స్వామికి అభిషేకాలు పూజలు చేశారు. అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారికి, పురోహిత అమ్మవార్లకి కుంకుమ పూజలు చేశారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో చలపతిరావు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదరిక నిర్మూలన సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. జిల్లా వ్యాప్తంగా అలుముకున్న కార్తీక శోభ, భక్తులతో కిటకిటలాడిన శైవలింగ క్షేత్రాలు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరూ వినియోగించుకోవాలి, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. వెలుగు యానిమేటర్స్ వేతనాల పెంపు జీవోను వెనక్కి తీసుకోవాలి, సిఐటియు నాయకుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.